वेलकम बैक टू अवर चैनल नेनु मी गीता एन्नी पैक्स वेसुकुन्ना रिजल्ट रावट्लेदु अने वाळ्ळ कोसमंडि ई वीडियो कंपलसरी स्किप चेयकुंडा एंड वरकु चूडंडि మీ స్కిన్ కలర్ అయితే ఈ ఒక్క హోమ్ రెమెడీతో 100% చేంజ్ అవుతుందండి. నిజంగా మీ స్కిన్ అయితే చాలా చాలా బ్రైట్గా ఉంటుంది. నేను ఈ హోమ్ రెమెడీ అనేది నా స్కిన్ పైన ట్రై చేశాను. చూసారు కదా నా స్కిన్ అయితే ఎటువంటి మేకప్ లేకుండా చాలా బ్రైట్గా ఉంది. చూడండి మీరే, ఎటువంటి మేకప్ లేదు నా ఫేస్ పైన. మళ్ళీ మీరు కమెంట్లు అడుగుతారు, అక్క మీ ఫేస్కి ఏదో రాసుకున్నారు మేకప్ ఉంది అని. లేదండి, నా ఫేస్ పైన ఎటువంటి మేకప్ లేదు. ఇంకోటి ఏంటంటే నేను ప్యాక్స్ అనేవి చెప్పినప్పుడు కంపల్సరీ ఇంగ్రీడియంట్స్ అనేవి నేను మెన్షన్ చేస్తాను, మీరు కంపల్సరీ చూసుకోండి. మళ్ళీ నేను కమెంట్ సెక్షన్లో అడుగుతున్నారు, లెమన్ పడకపోతే ఏం చేయాలక్క, టమాటా లేకపోతే ఏం చేయాలక్క అని. లెమన్ పడకపోతే స్కిప్ చేయండి. ఏ ప్యాక్ అయినా వేసుకునే ముందు ప్యాక్ టెస్ట్ అనేది కంపల్సరీ చేసుకోండి. ఇంగ్రీడియంట్స్ అనేది నీట్గా మెన్షన్ చేస్తాను. మళ్ళీ నేను కమెంట్ సెక్షన్లో అడిగింది అడుగుతున్నారండి. నేనైతే చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు కూడా నేను ఇంగ్రీడియంట్స్ 2-3 సార్లు చెప్తాను, స్క్రీన్ పైన కూడా రాస్తాను చూడండి కావాలంటే. ఇప్పుడు ఈ ప్యాక్ అయితే మాత్రం న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో మీ స్కిన్ కలర్ ఇంప్రూవ్మెంట్ ఎలా చేసుకోవాలి అనేదేనండి ఈరోజు వీడియో అయితే. ఇంకొక విషయం అండి, నేను ఏదైనా ప్యాక్ చెప్పినప్పుడు అంటే ముల్తానీ మట్టితో ఒక ప్యాక్ చెప్పాను అనుకోండి, ముల్తానీ మట్టే కంపల్సరీ వేయాలి అని ఏం చెప్పానండి. ముల్తానీ మట్టి ప్లేస్లో మీరు శాండల్వుడ్ పౌడర్ వేసుకోవచ్చు, శనగపిండి కూడా వేసుకోవచ్చు, ప్రాబ్లం అయితే ఏమి లేదు. ఆల్టర్నేట్గా నేను చెప్తానండి, కంపల్సరీ అదే వేయాలి చేసుకోవాల్సిన అవసరం లేదు. మనందరికీ అందుబాటులో ఉండే కిచెన్లో ఉండే వస్తువులతోనే నేను ప్యాక్స్ అనేవి చెప్తాను. కొన్ని కొన్ని ప్యాక్స్ అయితే మనం ముల్తానీ మట్టి శాండల్వుడ్ పౌడర్ అనేది యూస్ చేయాలండి. రిజల్ట్ కోసం అయితే కంపల్సరీ యూస్ చేయాలి. కొన్ని కొన్ని ప్యాక్స్కి అయితే అవసరం లేదు, వాటికే నేను ఆల్టర్నేట్ చెప్తానన్నమాట. ఈరోజు మన ప్యాక్ ఏంటంటే మన కిచెన్లో ఉండే వస్తువులతోనే ఒక సూపర్ ప్యాక్ అయితే నేను చెప్తానండి. మీ స్కిన్ అయితే చాలా చాలా బ్రైట్గా క్లియర్గా అయిపోద్ది, 100% వర్కౌట్ అవుతుందండి. మీ స్కిన్ అయితే ఎంత బ్లాక్గా ఉన్నా, ట్యాన్ ఎక్కువ ఉన్నా సరే మీ స్కిన్ అయితే చాలా చాలా గ్లోగా అయ్యే ప్యాక్. నా స్కిన్ పైన చూస్తున్నారు కదా ఎంత క్లియర్గా ఉందో, ఎటువంటి మేకప్ లేకుండా 100% వర్కౌట్ అవుతుంది. ఈ వీడియో చూసే ముందు మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది దాన్ని ప్రెస్ చేయండి. అప్పుడు నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నా నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది. లేట్ చేయకుండా వీడియో అంటే చూద్దాం. మరి ఫస్ట్ ఏం చేయాలి అని అంటే మన ఫేస్కి స్టీమ్ ఇవ్వాలండి. ఇక్కడ స్టీమ్ కోసం అనేసి నేను హాట్ వాటర్ని ఒక బౌల్లో తీసుకొని అందులో ఒక చిన్న టవల్ అనేది ఇలా ముంచుకొని స్టీమ్ ఇస్తున్నాను అన్నమాట. మీ దగ్గర స్టీమ్ మిషన్స్ ఉంటే మీరు డైరెక్ట్గా స్టీమ్ మిషన్తోనే స్టీమ్ ఇవ్వండి. ఎక్కువ వేడిగా వద్దండి, మీ ఫేస్ అనేది ఎంత వేడిని పట్టగలదో అంతే వేడిగా ఇవ్వండి. ఒక 5 మినిట్స్ ఇలా స్టీమ్ ఇవ్వండి. తర్వాత ఫస్ట్ స్టెప్ వచ్చేసి స్క్రబ్బింగ్ అండి. స్క్రబ్బింగ్ కోసం ఇక్కడ ఒక బౌల్ తీసుకొని 1 టేబుల్ స్పూన్ కాఫీ పౌడర్, తర్వాత 1 టేబుల్ స్పూన్ షుగర్ అండి. మీ దగ్గర బ్రౌన్ షుగర్ ఉంటే యాడ్ చేయండి, ఇంకా మంచి రిజల్ట్ ఉంటుంది. లేకపోతే ఇలా నార్మల్ షుగర్ కూడా యాడ్ చేసేయచ్చు, ప్రాబ్లం ఏం లేదు. తర్వాత లెమన్ జ్యూస్ అన్నమాట, తగినంత వేసుకొని మిక్స్ చేసుకోండి లెమన్ జ్యూస్ అనేది. లెమన్ అనేది మన స్కిన్కి పడకపోతే స్కిప్ చేయొచ్చు, ఏం ప్రాబ్లం లేదు. దాని ప్లేస్లో మీరు ఆలివ్ ఆయిల్ కానీ కోకోనట్ ఆయిల్ కానీ యాడ్ చేసుకోండి. నేను ముందే చెప్తున్నాను, ప్యాక్ టెస్ట్ చేసిన తర్వాత ఏ ప్యాక్ అయినా వేసుకోవాలి. ఇప్పుడు నీట్గా ఇందాక ఫేస్ వాష్ అనేది చేసుకున్న తర్వాత స్టీమ్ అనేది పెట్టాలండి. నేను ఇందాక చెప్పడం మర్చిపోయాను, స్టీమ్ ఇచ్చే ముందు మీరు నీట్గా ఫేస్ వాష్ అనేది చేసుకోండి, చేసుకున్న తర్వాత స్టీమ్ ఇవ్వండి. ఇప్పుడు స్క్రబ్బింగ్ అన్నమాట. స్క్రబ్ అనేది ఎప్పుడూ స్లోగా చేయాలండి. వీడియో అనేది ఫాస్ట్ ఫార్వర్డ్లో ఉంది, నేనైతే చాలా చాలా స్లోగా చేస్తున్నాను అనమాట. ఇలా స్లోగా చేయండి. ఈ స్క్రబ్లో మనం అన్ని న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ ఉపయోగించామండి. ఇందులో ముఖ్యంగా మనం కాఫీ యూస్ చేసాం కదా, కాఫీ అనేది మన స్కిన్ అనేది ఎంత డ్యామేజ్ అయినా సరే మన స్కిన్ని రిపేర్ చేయడానికి కాఫీ పౌడర్ చాలా బాగా యూజ్ అవుతుందన్నమాట. కాఫీ పౌడర్లో యాంటీ ఆక్సిడెంట్లు అనేవి ఎక్కువగా ఉంటాయి, మన స్కిన్ని కాపాడడానికి యాంటీ ఆక్సిడెంట్లు చాలా ఉపయోగపడతాయి అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మన స్కిన్ని ఎప్పుడు హెల్దీగా ఆరోగ్యంగా ఉంచడానికి కాఫీ పౌడర్ చాలా బాగా యూజ్ అవుతుంది. తర్వాత ఇందులో మనం షుగర్ యూస్ చేస్తాం కదండి. షుగర్ ఏంటంటే మన స్కిన్ పైన డెడ్ స్కిన్ సెల్స్ని తొలగించి మన స్కిన్ని బ్రైట్గా క్లియర్గా ఉంచడానికి షుగర్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది అన్నమాట. ముఖ్యంగా ఓపెన్ పోర్స్ ఉంటాయి కదండి చర్మ రంధ్రాలు, దానిలో చేరైన డెస్ట్ని క్లీన్ చేసి మన స్కిన్ని బ్రైట్గా ఉంచుతుంది. తర్వాత మన స్కిన్ పైన ఆయిల్నెస్ని బ్యాలెన్స్ చేస్తుంది, అంటే మన స్కిన్ అనేది ఎక్కువ డ్రైగా జిడ్డుగా అయిపోకుండా రెండింటినీ కూడా సమానంగా ఉంచడానికి షుగర్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి లెమన్ అన్నమాట. లెమన్ అనేది మన స్కిన్ పైన ఒక బ్లీచింగ్ ఏజెంట్లా పనిచేస్తుందండి, మన స్కిన్ని క్లియర్గా స్పాట్లెస్ గ్లోయింగ్గా ఉంచడానికి లెమన్ చాలా బాగా యూజ్ అవుతుంది అన్నమాట. ఇప్పుడు ఇలా ఒక 5 మినిట్స్ అనేది స్క్రబ్ చేసిన తర్వాత ఇలా క్లీన్ చేసుకోవాలి. ఏదైనా ఒక తడి టవల్ తీసుకొని ఇలా క్లీన్ చేసుకోండి, లేకపోతే చల్లటి నీళ్ళతో ఫేస్ వాష్ చేసుకుని రండి. సోప్ ఏమి వాడకుండా ఓన్లీ చల్లటి నీళ్ళతో క్లీన్ చేసుకున్న సరిపోద్ది. నేనైతే లైవ్లో మీకు చూపించాలి కాబట్టి క్లీన్ చేసుకుంటున్నాను చూడండి. మీరు ఇలా కాకపోయినా చల్లటి నీళ్ళతో ఫేస్ వాష్ అనేది చేసేసుకోండి, సరిపోతుంది.
చూసార్ కదా బిఫోర్ కి ఆఫ్టర్ కి నా స్కిన్ పైన అయితే చాలా తేడా కనబడుతుందండి నా ఫేస్ పైన ఉన్న బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్ కూడా రిమూవ్ అయ్యాయి నా ఫేస్ అయితే చాలా చాలా క్లియర్ గా ఉందన్నమాట ఇప్పుడు సెకండ్ స్టెప్ ఏంటో తెలుసుకుందాం సెకండ్ స్టెప్ వచ్చేసి మసాజ్ క్రీమ్ అండి మసాజ్ క్రీమ్ కోసం 1 టేబుల్ స్పూన్ కాఫీ పౌడర్ 1 టేబుల్ స్పూన్ అలోవెరా జెల్ అండి అలోవెరా జెల్ వచ్చేసి మీరు ఇక్కడ ఫ్రెష్ కూడా యూస్ చేయొచ్చు అన్నమాట మన స్కిన్ ని స్మూత్ గా అలాగే హైడ్రేట్ గా చేయడానికి అలోవెరా జెల్ అనేది చాలా బాగా యూస్ అవుతుందండి 100% కూడా మన స్కిన్ అనేది సాఫ్ట్ గా ఉంటుంది అలోవెరా జెల్ వల్ల నెక్స్ట్ వచ్చేసి ఇందులో 1 టేబుల్ స్పూన్ తేనె అన్నమాట తేనె మన స్కిన్ ని హైడ్రేట్ చేయడానికి గ్లో గా చేయడానికి తేనె బాగా యూస్ అవుతుంది అన్నమాట మన పింపుల్స్ ని పింపుల్ మార్క్స్ ని తగ్గించడానికి కూడా తేనె బాగా యూస్ అవుతుంది నెక్స్ట్ వచ్చేసి విటమిన్ ఈ అన్నమాట విటమిన్ ఈ అనేది మీకు ఆప్షనల్ అండి కావాలనుకుంటే యాడ్ చేసుకోండి వద్దనుకుంటే స్కిప్ చేయండి నేనైతే ఒకటి యాడ్ చేస్తున్నాను అన్నమాట విటమిన్ ఈ అనేది మన స్కిన్ ని హైడ్రేట్ చేస్తుంది మన స్కిన్ ని సాఫ్ట్ గా చేస్తుంది మన స్కిన్ పైన మచ్చల్ని పిగ్మెంటేషన్ ని యాక్నీ ని తగ్గించడానికి చాలా బాగా యూస్ అవుతుందండి నెక్స్ట్ వచ్చేసి బాదం ఆయిల్ అండి బాదం ఆయిల్ ప్లేస్ లో మీరు కోకోనట్ ఆయిల్ యాడ్ చేయొచ్చు ఆలివ్ ఆయిల్ యాడ్ చేయొచ్చండి బాదం ఆయిల్ అవసరం లేదు నెక్స్ట్ ఏంటంటే 1 టేబుల్ స్పూన్ శనగపిండి అన్నమాట శనగపిండి యాడ్ చేసిన తర్వాత దీన్ని ఇప్పుడు మనం బాగా మిక్స్ చేసుకుందాం అన్ని ఇంగ్రీడియెంట్స్ మిక్స్ అయ్యేంత వరకు మిక్స్ చేసుకుందాం అలాగే ఇప్పుడు ఇందులో వేసిన ప్రతి ఇంగ్రీడియెంట్ కూడా చాలా చాలా నేచురల్ అండి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు మీకు ఏమన్నా ఇందులో ఒకటి ఏదైనా పడదు అనుకుంటే మీరు స్కిప్ చేయొచ్చు మీ స్కిన్ కి పడదు అనుకున్న దాన్ని స్కిప్ చేయండి ప్యాక్ టెస్ట్ చేసుకున్న తర్వాతే మీ స్కిన్ పైన అప్లై చేయండి ఇప్పుడు నా ఫేస్ పైన ఈ క్రీమ్ ని నేను మసాజ్ అనే చేసి చూపిస్తాను చూడండి ఈ మసాజ్ తర్వాత మీ ఫేస్ అయితే చాలా చాలా బ్రైట్ గా క్లియర్ గా ఉంటుందన్నమాట ఎందుకు అనంటే ఇందులో మనం ముఖ్యమైన ఇంగ్రీడియెంట్ శనగపిండి వాడామన్నమాట శనగపిండిలో ఉండే జింక్ అనేది మన స్కిన్ పైన మొటిమలతో పోరాడి మొటిమలకు కారణమై ఇన్ఫెక్షన్ చంపుతుందండి మన స్కిన్ పైన మొటిమలు తగ్గిస్తుంది అలాగే శనగపిండి మన స్కిన్ పైన ఉన్న ట్యాన్ ని రిమూవ్ చేస్తుందండి మీ స్కిన్ అనేది ఎంత ట్యాన్ ఉన్నా సరే శనగపిండి వల్ల మీరు తగ్గించుకోవచ్చు ముఖ్యంగా ఈ మసాజ్ క్రీమ్ లో మనం వాడిన ప్రతి ఇంగ్రీడియెంట్ కూడా మన స్కిన్ అనేది కలర్ ఇంప్రూవ్మెంట్ చేయడానికి అలాగే ఓపెన్ పోర్స్ ని తగ్గిస్తాయి యాక్నీని తగ్గిస్తాయి పింపుల్స్ ని పిగ్మెంటేషన్ ని ప్రతి ప్రాబ్లం కూడా తగ్గించుకోవచ్చండి అన్ని నేచురల్ ఇంగ్రీడియెంట్స్ ఏ కదా అన్ని మనకు అందుబాటులో ఉండాయి మీకు విటమిన్ ఈ కావాలనుకుంటే యాడ్ చేసుకోండి లేదంటే స్కిప్ చేయండి విటమిన్ ఈ అనేది ఎక్కడ దొరుకుతుంది అని అడిగారండి ఎక్కడైనా సరే ఏ మెడికల్ షాప్ లో అయినా సరే అందుబాటులో చాలా ఈజీగా దొరుకుతుందండి విటమిన్ ఈ అనేది విటమిన్ ఈ ఏంటంటే మన ఫైన్ లైన్స్ ని రింకిల్స్ ని తగ్గించడానికి చాలా బాగా యూస్ అవుతుందన్నమాట తేనె వచ్చేసి మన స్కిన్ అనేది గ్లోగా ఉండడానికి చాలా బాగా యూస్ అవుతుంది మీరు మసాజ్ అనేది మీ స్కిన్ పైకి చేసుకోండి ఇలా పైకి చేయడం వల్ల ఏంటంటే మన స్కిన్ అనేది సాగదన్నమాట ప్యాక్ క్లీన్ చేసుకునేటప్పుడు కూడా మనం పైకి చేసుకోవాలి క్లీనింగ్ కూడా పైకే చేయండి కిందగానేది వద్దు చూసారు కదా ఇలా ఒక 5 మినిట్స్ అనేది మసాజ్ చేసుకోండి చాలా స్లోగా చేసుకోండి వీడియో అనేది చాలా చాలా ఫాస్ట్ ఫార్వర్డ్ లో ఉందండి చాలా చాలా స్లోగా చేసుకోండి హార్ష్ గా వద్దన్నమాట మన స్కిన్ పైన చాలా చాలా స్మూత్ గా ఉండాలి మసాజ్ అనేది ఎక్కువ హార్ష్ గా వద్దు చూస్తున్నారు కదా దీనివల్ల ఏంటంటే మన స్కిన్ పైన ఉన్న ప్రతి ప్రాబ్లం కూడా మనం తగ్గించుకోవచ్చు మన స్కిన్ అయితే కలర్ ఇంప్రూవ్మెంట్ 100% జరుగుతుందండి దీన్ని ఇప్పుడు క్లీన్ చేసుకుందాం చూస్తున్నారు కదా నేను క్లీన్ చేస్తున్నాను చూడండి ఎంత కలర్ ఇంప్రూవ్మెంట్ అంటే జస్ట్ ఇప్పటి వరకు మనం స్క్రబ్బింగ్ అలాగే మసాజ్ చేసాం అన్నమాట చూడండి ఎంత కలర్ వచ్చిందంటే నా స్కిన్ అయితే ఎంత గ్లోగా కనపడుతుందో మీరు కూడా చూస్తున్నారు కదా బిఫోర్ కి ఆఫ్టర్ కి చాలా చాలా తేడా ఉందండి నా స్కిన్ అయితే చాలా చాలా గ్లోగా అలాగే బ్రైట్ గా కనపడుతుంది అన్నమాట చూస్తున్నారు కదా మీరు కూడా 5 మినిట్స్ అయితే మసాజ్ చేయడానికి ట్రై చేయండి అప్పుడే మనకి మంచి రిజల్ట్ అయితే ఉంటుందన్నమాట చూసారు కదా నేనైతే నీట్ గా క్లీన్ చేసుకుంటాను అన్నమాట క్లీన్ చేసుకొని వచ్చిన తర్వాత చూడండి నా ఫేస్ అయితే చాలా చాలా సాఫ్ట్ గా స్మూత్ గా ఉందండి చూస్తున్నారు కదా ఎక్కడ కూడా కొద్ది కూడా నాకు రఫ్ గా అనిపించట్లేదు అన్నమాట టచ్ చేసి చూసుకున్నప్పుడు చాలా చాలా స్మూత్ గా ఉంది అలాగే హైడ్రేట్ గా ఉందన్నమాట నా ఫేస్ పైన ఉన్న ట్యాన్ అంతా రిమూవ్ అయిపోయిందండి ఇప్పుడు థర్డ్ స్టెప్ వచ్చేసి ఫేస్ ప్యాక్ అన్నమాట ఫేస్ ప్యాక్ కోసం 1 టేబుల్ స్పూన్ కాఫీ పౌడర్ అలాగే ఆరెంజ్ పీల్ పౌడర్ అండి 1 టేబుల్ స్పూన్ ఆరెంజ్ పీల్ పౌడర్ యాడ్ చేశాను తర్వాత ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి ఆరెంజ్ పీల్ పౌడర్ లేకపోతే మీరు ఆరెంజ్ జ్యూస్ కూడా యాడ్ చేయొచ్చు ప్రాబ్లం అయితే ఏం లేదు 1 టేబుల్ స్పూన్ శనగపిండి అండి శనగపిండి కూడా యాడ్ చేసిన తర్వాత ఈ ప్యాక్ ని మీరు డ్రై స్కిన్ అనుకుంటే పాలతో మిక్స్ చేసుకోండి ఆయిలీ స్కిన్ అనుకుంటే రోస్ వాటర్ తో మిక్స్ చేసుకోండి మీరు పెరుగుతో కూడా మిక్స్ చేసుకోవచ్చు అన్నమాట
కోడ్తో కూడా ఈ ప్యాక్ని మిక్స్ చేసుకోవచ్చు. ఏం ప్రాబ్లం లేదు. పాలతో కానీ రోజ్ వాటర్తో కానీ పెరుగుతో కానీ ఈ ప్యాక్ని ఇలా మిక్స్ చేసుకోండి. నేనైతే రోజ్ వాటర్ యాడ్ చేస్తున్నాను అన్నమాట. తగినంత రోజ్ వాటర్ వేసుకొని ఈ ప్యాక్ని మనం మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా నేను మిక్స్ చేస్తున్నాను. మీది ఫుల్గా డ్రై స్కిన్ అయితే పాలతో మిక్స్ చేసుకోండి. నేను మళ్ళీ చెప్తున్నాను, పాలు అనేది యూస్ చేయడం వల్ల మంచిదే, ఏమీ అవ్వదు. నేను రోజ్ వాటర్తో మిక్స్ చేశానని మీరు కూడా రోజ్ వాటర్తో మిక్స్ చేయాల్సిన అవసరం లేదనమాట. పాలతో మిక్స్ చేసుకోండి. ఈ ప్యాక్ని ఇప్పుడు నా స్కిన్ పైన నేను అప్లై చేస్తున్నాను. ప్యాక్ వేసుకునేటప్పుడైనా క్లీన్ చేసుకునేటప్పుడైనా సరే పైకి అప్లై చేయాలండి. నేను మళ్ళీ చెప్తున్నాను, కిందకనేది అప్లై చేయొద్దు. ప్యాక్ని కిందకి అప్లై చేయడం వల్ల ఏమైందంటే మన స్కిన్ అనేది సాగినట్టుండి చిన్న వయసులోనే పెద్దవారిలాగా అయిపోతాం అనమాట. అంటే ఏజింగ్ లక్షణాలు అనేవి కనపడిపోతుంటాయి. అందుకే ఆ మిస్టేక్ అనేది ఎప్పుడూ చేయొద్దండి. ప్యాక్ని పైకి అప్లై చేసుకోండి, పైకే క్లీన్ చేసుకోండి. ఇలా ప్యాక్ అనేది మొత్తం అంతా అప్లై చేసేయండి. మీ ఐస్ కింద కూడా అప్లై చేసేయండి. డార్క్ సర్కిల్స్ని కూడా తగ్గిస్తుంది. ఇందులో మనం ఆరెంజ్ పీల్ పౌడర్ వాడాం కదా, మన స్కిన్ అనేది బ్రైట్గా ఉండడానికి అలాగే క్లియర్గా ఉండడానికి ఆరెంజ్ పీల్ పౌడర్ చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. ఇప్పుడు ప్యాక్ అనేది మనం 15 మినిట్స్ అనేది డ్రై అవనిద్దాం. 15 మినిట్స్ తర్వాత చూసారు కదా మొత్తం డ్రై అయిపోయింది. దీన్ని ఇప్పుడు మనం క్లీన్ చేసుకుందాం. డ్రై స్కిన్ వాళ్ళైతే 10 మినిట్స్ ఉంచుకోండి, ఆయిలీ స్కిన్ వాళ్ళైతే 15 మినిట్స్ ఉంచుకోండి. నాది డ్రై స్కిన్ ఏం కాదండి, నాది నార్మల్ స్కిన్ అనమాట. అందుకే 15 మినిట్స్ ఉంచుకున్నాను. డ్రై స్కిన్ వాళ్ళైతే 10 మినిట్స్ ఉంచుకుంటే సరిపోతుంది. ఒకసారి బాగా తడి చేసుకున్న తర్వాత క్లీన్ చేద్దాం, బాగా డ్రై అయిపోయింది కాబట్టి. చెప్పాను కదండి ప్యాక్ ఎప్పుడు కూడా పైకే క్లీన్ చేయాలని, పైకే క్లీన్ చేసుకోండి, మర్చిపోవద్దు. చూసారు కదా నేను పైకే క్లీన్ చేస్తున్నాను అనమాట. నేను మళ్ళీ చెప్తున్నాను, పైకే క్లీన్ చేసుకోండి. ఏ ప్యాక్స్ అయినా సరే మీకు రిజల్ట్ ఉంటుంది, అలాగే మీ స్కిన్ అనేది కూడా చాలా టైట్గా కూడా ఉంటుంది. చూసారు కదా ఈ ప్యాక్ని క్లీన్ చేసేటప్పుడే మీరైతే చూడొచ్చు రిజల్ట్. నా స్కిన్ అయితే చాలా చాలా సాఫ్ట్గా ఉంది, అలాగే బ్రైట్గా ఉందండి. రిజల్ట్ అయితే లైవ్లోనే చూపిస్తున్నాను కదా, చూడండి. ఇప్పుడు నీట్గా చల్లటి నీళ్ళతో నేను క్లీన్ చేసుకొని వస్తాను. చూసారు కదా చల్లటి నీళ్ళతో క్లీన్ చేసుకొని వచ్చాను. నా ఫేస్ మీద ఎటువంటి మేకప్ లేదండి, జస్ట్ నీట్గా తుడుచుకొని వచ్చాను అంతే. ఎటువంటి మేకప్ లేదని చూపిస్తున్నాను, ఎంత క్లియర్గా స్పాట్లెస్గా ఉంది. మనం పార్లర్కి వెళ్ళినా ఇలాంటి లుక్ అయితే మనకు రాదండి. వేలకు వేలు ఖర్చు పెట్టి ఎంత పెద్ద పెద్ద ఫేషియల్స్ చేపించుకున్నా సరే, సిల్వర్ ఫేషియల్, డైమండ్ ఫేషియల్, పెరల్ ఫేషియల్, ఎన్ని ఫేషియల్ చేపించుకున్నా రాదండి. ఇంట్లో ఉండే వస్తువులతోనే మన ఫేస్ అనేది చాలా చాలా క్లియర్గా స్పాట్లెస్గా గ్లోయింగ్గా ఉంటుంది. కంపల్సరీ ట్రై చేయండి. మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా తప్పకుండా షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.